గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టిన ప్రగతి తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని వినాయక చౌక్లో 50 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన నూతన స్వీపింగ్ మెషిన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆదిలాబాద్ పట్టణాన్ని సుందరీకరణగా పరిశుభ్రంగా ఉంచేందుకు స్వీపింగ్ మెషిన్ ఎంతో దోహదపడుతోందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. మునుపెన్నడు జరగని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమవుతోందన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకుల సహకారం ఉంది. స్వచ్ఛంద సంఘాల నాయకులతోటి యువజన సంఘాల నాయకులందరి సహకారం ఉంది. ఆదిలాబాద్ పట్టణాన్ని మరి ఈ రకంగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో స్వీపింగ్ మెషిన్ అని చెప్పి మరి ఒక 50 లక్షల రూపాయలతో మరి రోడ్లను క్లియర్ చేయడానికి కొరకు 50 లక్షల విలువ గల స్వీపింగ్ మెషిన్ను మరి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు ఒకటే ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ఏ అభివృద్ధి చేయాలన్నా, పట్టణంలో ఏ కార్యక్రమాలు జరగాలన్నా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ప్రజల యొక్క భాగస్వామ్యం, ప్రజల యొక్క మద్దతు ఉంటే పూర్తిగా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనుకున్నటువంటి ఈ పట్టణ ప్రగతి పేరుతో ఏదైతే ఈరోజు నిధులు నిర్ణయానికి ఇస్తా ఉన్నారో దానిలోనే భాగంగానే